మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు అక్కడే చిక్కుకున్నారు. సదరన్ ట్రావెల్స్ ప్యాకేజీలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 40 మంది మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. వీరంతా చైనా నేపాల్ సరిహద్దుల్లో చిక్కుకున్నారు. అయితే తమను సదరన్ ట్రావెల్స్ పట్టించుకోవడం లేదని, తమను కాపాడాలంటూ హైదరాబాద్కు చెందిన యాత్రికులు మీడియాకు వీడియో సందేశాన్ని పంపారు. మన హైదరాబాద్ నుండి తెలుగు రాష్ట్రాల ప్రజలు 44 మంది మేము సదరన్ ట్రావెల్స్ ద్వారా మానసరోవర యాత్రకు బయలుదేరినటువంటి 13వ తారీఖు నాడు మరి అతి కష్టం మీద బయలుదేరి సరోవర యాత్ర మరి ఆయన పూర్తి చేసుకొని ఇక్కడికి చైనా బార్డర్ అయినటువంటి హిల్సాలో ఇక్కడ వదిలేసి ఈ సదరన్ ట్రావెల్స్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా పట్టించుకోవడం లేదు. 4 రోజులు అయింది మరి ప్రజలు ఇక్కడ చుట్టుపక్కల అంతా కొండ ప్రాంతం తప్ప మాకేమీ కనిపించడం లేదు. ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేని ప్రాంతంలో ఇక్కడ పడేసింది ఇల్లు. మరి అటువంటి పరిస్థితిలో మరి చాలామంది సిక్ అయిపోయి ఇప్పుడు అందరూ హెలికాప్టర్లు లేక మరి ఇక్కడనే ఈ చిన్న పూరి గుడిసెలలో మరి సిక్ అయి ప్రమాదానికి గురవుతూ ఉన్నారు. ఈ చలికి మరి ఆక్సిజన్ లేక ఇక్కడ మరి ఎన్నో ఇబ్బందులకు మహిళలకు ఎంతో ఇబ్బందికరంగా తయారైంది ఈ వాతావరణము. మరి అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. వెంటనే చర్యలు తీసుకొని న్యాయం చేయాల్సిన కూర్చు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ నాయుడు తెలుసుకుందాం. సత్యనారాయణ చెప్పండి, అసలు ఏం జరిగింది, మరి యాత్రికుల పరిస్థితి ఏంటి ప్రస్తుతం? స్వామి, కుత్బుల్లాపూర్ ప్రాంతం నుంచి దాదాపు 40 మంది యాత్రికులు మానస సరోవర యాత్ర కోసం వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ లోని సదరన్ ట్రావెల్స్ తో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మానస సరోవర్ సందర్శన అయిన తర్వాత హెలికాప్టర్ లో వీళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి ఉంటది. ఎయిర్ లిఫ్ట్ దగ్గర హెలికాప్టర్ల కొరత మూలాన చాలా మంది యాత్రికులు మన నేపాల్ చైనా సరిహద్దుల్లో చిక్కుపోయినట్టు సమాచారం ఉంది. అక్కడ 4 రోజుల నుంచి మేమున్నాము. ఇప్పటి వరకు మాకు హెలికాప్టర్ లో లిఫ్ట్ చేయట్లేదు. సదరన్ ట్రావెల్స్ యాజమాన్యం కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న యాత్రికులు తెలంగాణ ముఖ్యమంత్రికి తర్వాత ఇతర అధికారులకి తమ సహాయం చేయాలని చెప్పేసి ఒక వీడియో పంపించడం జరిగింది స్వామి. మరి దీనికి సంబంధించి ఎవరైనా రియాక్ట్ అయ్యారా ఇక్కడ నుంచి? ఇప్పుడు అధికార యంత్రాంగం దీనికి సంబంధించి ట్రావెల్స్ ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. వాళ్ళని అక్కడి నుంచి తెప్పించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. వీళ్ళే కాదు, మన తెలంగాణకు సంబంధించిన యాత్రికులే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికులు చాలా మంది కూడా అక్కడ చిక్కుపడిపోవడం జరిగింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కొంత ఇబ్బంది ఉన్నది. ఇబ్బందుల నేపథ్యంలోనే ఎయిర్ లిఫ్ట్ అన్నది చేయట్లేదు, కొంత టైం పడుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది స్వామి. సదరన్ ట్రావెల్స్ కు సంబంధించి ఎవరైనా స్పందించారా? సదరన్ ట్రావెల్స్ ప్రతినిధులు ఈ ఫిర్యాదు సంబంధించి చూస్తే వాళ్ళు టెక్నికల్ గా మా సమాధానాలు ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాతావరణ పరిస్థితి తర్వాత హెలికాప్టర్లు అందుబాటులో లేని నేపథ్యంలోనే కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తప్పనిసరిగా వారిని మేము తీసుకొస్తాము, వీళ్ళు ఇంతలోనే దీన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తానన్న విధంగా ట్రావెల్స్ ప్రతినిధులు మాట్లాడుతున్నారు స్వామి. రైట్ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. దేశంలోని